జ్ఞాపకం ఉన్నానా పాప? నీలాంటి దొంగల్ని నేనెందుకు జ్ఞాపకం పెట్టుకుంటాను? పోలీసోళ్ళు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. ఏయ్, పోలీసోళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారో లేదో గానీ నువ్వు మాత్రం నన్ను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా చేస్తానే. ఏంటి ఆలోచిస్తున్నావు? అర్థం కాలేదా? అర్థమయ్యేలా చేస్తానే. మా నాన్న విషయం నీకు తెలియదు. మీ నాన్నకి నా గురించి తెలియదే? ఈ రోజు నిన్ను వదిలిపెట్టాలి. నీ అంతు తేలుస్తాను. నీ జీవితంలో అమ్మాయి ఉండదనుకున్నాం కదా మామా. మావ జీవితంలో అమ్మాయి లేకున్నా అమ్మాయి జీవితంలో మా ఉన్నాడురా. రేయ్ బద్రి, కరెక్ట్ గా చెప్పావు మామ. మీ ఇద్దరు జోడి సూపర్ జోడి. థ్యాంక్ యూ. చిన్ని, నేనేం చేసి వచ్చానో తెలుసా? గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసావా? అంతకంటే గొప్ప పని చేసి వచ్చానరా. ఏంట్రా గొప్ప పని? నేను హార్ట్ ఆపరేషన్ కోసం బ్యాంక్ దగ్గర ఒక సూట్ కేసు దొంగిలించానని చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఆ పేషెంట్ నాన్న ఇంకొక ఆమెను ఉంచుకొని సొంత బిడ్డ ఆపరేషన్కి డబ్బులు ఇవ్వట్లేదని వాడి దగ్గరే డబ్బు కొట్టేసి ఆమెకు ఆపరేషన్ చేయించా, అదే కదా? కరెక్ట్. ఆ రోజు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నాకు 6 నెలలు శిక్ష వేయించి లైఫ్ లాంగ్ నన్ను దొంగని ముద్ర వేయించిన ఆ కాలేజ్ అమ్మాయిని చంపేశావా? చంపలేను, దాన్ని రేప్ చేశాను. రేప్ చేశావా? అవును చిన్ని, పబ్లిక్ లో రేప్ చేశాను. అదెవరో విషకంఠ కూతురట. చిన్ని ఎక్కడరా? చిన్ని మామ ఇక్కడ లేడు. ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? పోయే వాళ్ళు చెప్పి వెళ్తారా? తల తిక్కగా మాట్లాడుతున్నావేంట్రా? ఇంకేంటి మామ, అంతా నీ వాళ్ళే. నా వల్ల? అవును మామ, చిన్ని ఆ విషకంఠ కూతుర్ని లవ్ చేస్తున్నాడు. అవును మామ, వాడు చాలా బాధపడుతున్నాడు. నేనెంత తప్పు చేశాను? ఆ అమ్మాయి మీద కోపంతో ఆవేశపడి చిన్నీకి అసలు నిజం చెప్పకుండా దాచిపెట్టుకుంటానరా. మా ఏంటా నిజం? ఏంటో భయపడుతున్నావు? నిన్ను రేప్ చేయడానికి నేనేమన్నా ఖలనాయకుని అనుకున్నావా? ఓయ్, నేనెప్పటికీ నాయకుణ్ణే, హీరోని. నీ దృష్టిలో నేను విలన్ని కావచ్చు, కానీ ఆ రోజు ఒకరికి హెల్ప్ చేయడానికి నేను వెళ్ళాను. నువ్వు నన్ను దొంగ అనుకుని పోలీసులకు పట్టించావు. ఆ రోజు నుంచి ఈ జనం నా మీద దొంగ దొంగని ముద్ర వేసేశారు. ఆ రోజు నుంచి నిజంగా నేను దొంగలానే బతకాల్సి వస్తుంది. ఇదంతా నీ వల్ల. పాము 6 నెలలు పగబడుతుందంటారు,
నేను లైఫ్ లాంగ్ నిన్ను వెంటాడతానే. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి, లేదంటే చంపేస్తాను. ఏయ్ కూర్చో 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 కూర్చో. ఈ సమాజం దృష్టిలో నువ్వు వాడి నా ప్రాణంరా. వాడి మనసును నేను ఇంతగా కష్టపెట్టానా? వాడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను.